అందరికి నమస్కారం. న్యూ ఎనర్జీ వారియర్స్ చేస్తున్న విశేష కృషి ఫలితంగా పిరమిడ్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎన్నో పిరమిడ్స్ గురించి తెలుసుకోవడమే కాదు చూస్తున్నాం కూడా. అందులోనే భాగంగా ఈరోజు మనం ఉన్నాం వెస్ట్ గోదావరి నర్సాపురంలో. ఇక్కడ నాలుగు పిరమిడ్స్ ఉన్నాయండి. అందులో మూడు పిరమిడ్స్ ని పత్రి సాధ్యతల మీదుగా ఒకే రోజు ప్రారంభోత్సవం చేశారు. మనం చూస్తున్నది విశ్వాత్మ పిరమిడ్. అందులో భాగంగా మొట్టమొదట ప్రారంభోత్సవం చేసిన పిరమిడ్ విశ్వాత్మ పిరమిడ్ ధ్యాన మందిరం. ఈ విశ్వాత్మ పిరమిడ్ భాస్కరరావు గారి దంపతుల ఇంటి మీద కట్టబడింది. దీని వైశాల్యం 12x12. 2500 సంవత్సరాలకు పూర్వమే ధ్యానం చేసి దాని అనుభవాల్ని దుఃఖ నివారణ మార్గాల్ని చెప్పిన బుద్ధుని యొక్క చిత్రపటాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో చిన్న చిన్న వాక్యాల్లో చిన్న చిన్న పదాలలో ప్రతి వ్యక్తికి ధ్యానం చేరాలి అనే ఒక ధ్యేయంతో మన ముందుకు వచ్చినటువంటి సద్గురు బ్రహ్మ ఋషి పితామహ చిత్రపటాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కొత్తగా వచ్చే ధ్యానులకు వివరణ కోసం ధ్యానం చేసే పద్ధతులు లిఖించబడ్డాయి. భగవంతుడు ఎవరు, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందవచ్చు, బుద్ధి అంటే ఏంటి, అది ఎలా వికసిస్తుంది, ఇలా అనేక విషయాలను ఇక్కడ లిఖించడం జరిగింది. ఎలా ఉండాలో చెప్పేది ధర్మం, ఇలాగే ఉండాలని చెప్పేది అధర్మం. ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా ఆచరణలో పెట్టనదే జ్ఞానం తెలియదు రాదు అని చెప్పే సత్యమైన వాక్కులు ఇక్కడ ఎన్నో పొందపరచబడ్డాయి. విశ్వాత్మ పిరమిడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా లోపల వీక్షించండి. ఈ పిరమిడ్లో నిత్యము ఎందరో ధ్యానులు, పెద్దలు, యువత, యువకులు, పిల్లలు కూడా ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. 24 గంటలు ధ్యానం చేసుకోవడానికి అనుగుణంగా దీని ద్వారంలో ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనందరూ కళ్ళు తెరవకండి. ఇక్కడ నిరంతరం విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ధ్యాన సాధన జరుగుతూ ఉంటుందండి. నిరంతరం ధ్యాన సాధనే కాదండి, ప్రతి బుధవారం 3 గంటల నుంచి 5 గంటల వరకు సత్సంగం కూడా నడపబడుతుంది నిర్వధికంగా. ఎంతో మంది ధ్యానులు వచ్చి ధ్యానం వల్ల ఉపయోగాలేంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలండి, అలాంటి విషయాలన్నీ ఇక్కడ నేర్చుకొని వాళ్ళు సాధన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు మనం విశ్వాత్మ పిరమిడ్ గురించి తెలుసుకున్నాం, అక్కడికి వచ్చే ధ్యానుల గురించి తెలుసుకున్నాం, సత్సంగాలు ఎప్పుడు జరుగుతున్నాయో తెలుసుకుంటున్నాం. మరింతటి నిర్మాణానికి వెనకాలన్న పుణ్యమూర్తులు ఎవరో తెలుసుకోవాలి కదండి. ఇంతమందికి ఉచితంగా ధ్యానాన్ని అందిస్తున్న భాస్కర్ రావు దంపతులను మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి మనం జవాబులు తెలుసుకుందాం. మీరు వారికి ఆత్మ ప్రణామాలండి. న్యూ ఎనర్జీ వారియర్స్ చేస్తున్న కృషిలో భాగంగా మనం పిరమిడ్స్ కోసం అందరికీ తెలియాలి, ఎంతోమంది ధ్యానాన్ని పొందాలనే ఉద్దేశంలో మీ ఊరు మీ ఇంటికి రావడం జరిగిందండి. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు అనే వివరాలు కొంచెం మా వ్యూవర్స్కి వినిపిస్తారా? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నేను ఈ పిరమిడ్లోకి 2010 సంవత్సరంలో నేను రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది, అప్పుడు మేము ఇంటింటికి తిరిగి కూడా సత్సంగాలు చెప్పేవాళ్ళం. అంటే 11 రోజులు ఒక్కొక్కళ్ళ ఇంట్లో, 25 రోజులు, 45 రోజులు కూడా ప్రతి ఒక్కరింట్లో కూడా సత్సంగాలు జరపడం జరిగింది. అయితే ఇక్కడ ధ్యానం జరుగుతుంది, సత్సంగాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ నేను క్లాసు చెప్పలేను. నేను ఏదో ఈ యొక్క సంస్థకి, ఈ యొక్క నా వంతుగా నేను ఈ విశ్వాన్ని నేనేం చేయగలను అనే తాపత్రయంతో ఏం చేయగలను ఆలోచన వచ్చి నాకు థాట్ వచ్చింది. అంటే ఇక్కడైతే ధ్యానులు అయితే ఉన్నారు, ధ్యానం చేసుకున్న ధ్యాన మందిరం లేదు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ధ్యాన మందిరం నిర్మాణం చేస్తే బాగుంటుందని సంకల్పం రావడంతో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ సీనియర్ మాస్టర్ కృష్ణమేని టీచర్ గారు, అలాగే స్వర్ణమాల టీచర్ గారు, శైలజ మేడం గారు, భారతి మేడం గారు, నాగశ్రీ మేడం గారు, వీళ్ళందరూ పెద్దల యొక్క ఆశీస్సులతో ఇక్కడ యొక్క విశ్వాత్మ పిరమిడ్ నిర్మాణం చేస్తాం జరిగింది. అయితే ముఖ్యంగా పత్రిజీతో అనుబంధం ఏంటంటే ఆయనతోటి ఈ పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత అందరూ చాలామంది ఈ పిరమిడ్కి ఏం పేరు పెడితే బాగుంటుంది అని చాలామంది అడగడం జరిగింది. నాకైతే ఏ దేవుడి మీద వాటి మీద ఉండేది కాదు, మీరే చెప్పండి, ఏదైనా పేరు చెప్తేనే సూచించండి అంటే కూడా ఎవరు సూచించలేదు. ఓపెనింగ్ డే 4 ఫిబ్రవరి 2016 పత్రిజీ సార్ రావడం, అప్పుడు ఏం పేరు పెట్టమంటామని నన్ను అడగడం, అప్పుడు సార్ మీరే మీ ఇష్టం అని చెప్పడం, అప్పుడు ఆయనే
విశ్వాత్మ పిరమిడ్ గా నామకరణం చేసి ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం జరిగింది చాలా సంతోషం అండి అంటే ఈ పిరమిడ్ నిర్మాణం మీ జరిగిన ఆ నామం మాత్రం పత్రిసారు నోటి వెంట వచ్చినటువంటి పదాలండి విశ్వాత్మ పిరమిడ్ అంతేనండి ఎందుకంటే దేవుడు నాకు దేవుడి పేర్లు కన్నా ఏదో పేరు పెట్టడం బాగుంటదని నా మనసులో ఉంది కానీ నేను పత్రికగా ఎవరు చెప్పలేదు కానీ ఆయన మాత్రం మీ చుట్టూజన పేరు పెట్టండి నా మనసులో నచ్చింది నా మనసు ఏంటి తెలుసుకుని ఆయన విశ్వాత్మ పేరు పిరమిడ్ అని నామకరణం పెట్టడం నాకు ఆత్మకి చాలా హ్యాపీ చాలా సంతోషం అనిపించింది మరి ఆయన కట్టాలనుకుంటే మీ ఇంట్లో సహకారం సహాయం ఆ టైంలో ఉన్నాయా అండి అంటే పిరమిడ్ నిర్మాణం చేయడం అంటే పేరు భాస్కరరావుదే కానీ వెనకాల మాత్రం ఎనలేని కృషి చాలా మంది ఉంది అంటే నా పిల్లలు కానీ నా భార్య కానీ ఎనలేని కృషి ఉంది వాళ్ళ కృషి లేకపోతే ఇంత నిర్మాణం ఇదంతా మనం చేపట్టేవాళ్ళం కాదు నా భార్య అయినటువంటి ఎన్ లలిత కుమార్ గారు ఈవిడి అలాగే మా పిల్లలు పెద్ద అబ్బాయి కిషోర్ కుమార్ రెండో అబ్బాయి కృష్ణమూర్తి అమ్మాయి గిరిరాజేశ్వర కుమారి వీళ్ళందరూ యొక్క పూర్తి సహకారం మా కోడళ్ళు వీళ్ళందరూ పూర్తి సహాయ సహకారాలతో నేను పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది కానీ ఎప్పుడూ కూడా అంటే వాళ్ళు అప్పటికీ ధ్యానంలోకి రాలేదు రాకపోయినప్పటికీ కూడా నేను ఒక్కడే ధ్యానం చేసుకునేవాడిని అయితే నా ధ్యానానికి వాళ్ళు అడ్డు రాలేదు ఇలా నిర్మాణం చేస్తానన్నా కూడా వెనక నుంచి మాత్రం చాలా సహాయ సహకారాలు అందించారు నాకు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉందండి ధ్యానం ఆయన ఒక్కరే చేశారు సహకారం మాత్రం కుటుంబ సభ్యులు అందరిదే అందుకున్నారు అంటే ఇక్కడ రామలక్ష్మణులాగా రాముడు దేవుడై ఉండొచ్చు లక్ష్మణుడు సేవలో ఎలా ఉన్నతుడో అలా రాముడు నమ్మకానికి వెనకాల ఎలాగైతే అందరు కదిలి వచ్చారో అలా భాస్కరరావు గారి నిర్ణయానికి మొత్తం కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చారు ఇప్పుడు ధ్యానం చేస్తారా మీ మిస్సెస్ వాళ్ళందరూ నేను మా కోడళ్ళు పిల్లలు కూడా చేస్తారు అంటే మేమిద్దరు మాత్రం ఎక్కువ చేస్తా ఉన్నాం పిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తాం మేము మాత్రం ఇప్పుడు ఇంతవరకు కూడా ధ్యానం చేద్దారని అనుకున్నాం ఇప్పటి నుంచి కూడా నా శాశ్వ జీవితం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క విశ్వశాంతి కోసం విశ్వ కళ్యాణం కోసమే ఈ ప్రయాణం చాలా సంతోషం భాస్కరరావు గారు భాస్కరరావు గారి మాటలైతే విన్నాం ఆయన ధర్మపత్ని ఏమంటున్నారో కూడా తెలుసుకుందామండి మరి మీరు అప్పుడు ధ్యానంలో లేరు పిరమిడ్ కట్టాలని సంకల్పించుకున్నారు మరి డబ్బులు అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి పిల్లలు చదువులుకుంటే పెళ్ళిళ్ళుకుంటాయని మీకు అనిపించలేదా అండి నాకైతే అండి మా వారి ఆరోగ్యరీత్యా ఆయనకి బాగుంటలేదని చెప్పి డైలీ ధ్యానానికి వెళ్తుంటే ఆయన ఆరోగ్యం బాగుంటే చాలని బిజినెస్ నేను చూసుకునేదాన్ని ఆయన వెళ్ళి వస్తూ ఉండేవారు నేను ధ్యానానికి పెరుగుడి కట్టుకుంటానంటే అయితే ఈయనకి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఈయన ఆరోగ్యం బాగుంది పైన కట్టుకుంటానంటున్నారు ఇంక పైన కూర్చుంటారు ఏమని నేను ఏదో చిన్నది ఆయన కూర్చుని చేసుకుని అంత పేట మనం చాపేసుకుని అలా చేసుకుంటాము అలా అనుకున్నానండి కానీ అయితే మీరు కట్టుకుంటానంటున్నారు కాబట్టి ఎవరిని అడగద్దండి నేను ఒక 8000 ఉన్నాయి ఇస్తున్నానని చెప్పి నేను ఇచ్చాను నేను ఇస్తే తీరా నేను పైకి వచ్చి చూసేటప్పటికి ఖమ్మం నుంచి సార్ వచ్చారు ఆయన ఎంట్రీ వేసేటప్పటికి ఇదేంటండి అనేటప్పటికి అదేంటండి 8000 దేనికి వస్తాయని మీరు ఎలా మొదలు పెట్టారండి అంటే ఎంత విశ్వం చూసుకుంటారు మనకేం కాదు ఇది నేను ఒక విశ్వానికి నేను ఏదైనా చేయాలని నాకు కలంపొచ్చింది నేను ఇది ఇవ్వదలిచాను ఇలాగా దానికి అదే చూసుకుంటుంది నువ్వు ఏం కంగారు పడుతున్నారండి ఇంకా అలాగా పిరమిడ్ నిర్మాణం అందరి సహకారంతో మేము సార్ ఆరోగ్యం కోసం ధ్యాన మందిరాన్ని కట్టుకుంటే ఆయన ఆరోగ్యం బాగుంటుందని ఒక సదుద్దేశంతో మీరు ధ్యాన మందిరాన్ని నిర్మించారు అది మీ ఒక్కరికే కాకుండా అందరికీ ఉపయోగపడాలని సంకల్పంతో చిన్నది అనుకున్నది మీరు ఒక 20 మంది కూర్చొని చేసుకునే గల ఈరోజు నిర్మించారు మరి ధ్యానానికి వచ్చాక మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీ ఆనందం ఎలా ఉంది మీ కుటుంబం ఎలా ఉంది నేనైతే ఆయనకి మీరు ధ్యానం చేసుకుంటున్నారు కాబట్టి నేను సర్వీస్ చేస్తాననేదానండి సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు నాకైతే ఏదో ఒక తెలియని ఒక స్వరంగం కింద కనపడేది అండ్ ఇలా ఉంటుందంటే నీకు అలా భ్రమ నీకు రాక నీకు అలా అనేవారు కానీ నాకు చివరికి వచ్చేదానికి ఒక సెజరైన్ అయిందండి ఆ సెజరైన్ అయితే నేను ఆటల్లో చాలా మందికి వేరువేరుగా వచ్చినాయి నాకైతే నేను ఇందులో ధ్యానం చేసుకుని అక్కడికి వెళ్తే నాకు ఏ మందు లేకుండా నేను బయటపడగలిగాను తర్వాత వేరే నీరసాలకు కూడా చాలా నేను ఇప్పుడు ఏమొచ్చినా నేను ఒక మందు కూడా వేసుకోనండి షుగర్ అంటే షుగర్ కూడా తగ్గించుకున్నాను నేను హాస్పిటల్ అనేది వెళ్ళనండి కాకపోతే ఏ రోజు ఒకవేళ నీరసంగా అనిపించినా ధ్యానం చేసుకోవడం లేకపోతే పిరమిడ్లు పడుకోవడం కింద ధ్యాన సాధనతో నేను తగ్గించుకుంటానండి ఎవరినైనా అలాగే చెప్తానండి వచ్చిన వాళ్ళకి ఎవరు వచ్చినా నేను నేర్పుతాను ధ్యానం మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు ఇంట్లో కూర్చోండి అమ్మ ఎవరితో మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి మీరు ధ్యానం మీరు చేసుకోండి నేనైతే ఒకప్పుడైతే చాలా కోపిష్టిని ఈ రోజు నాలో ఒక చాలా 99 వరకు ఆ కోపం తగ్గింది నేను ఈ రోజుని నా బిడ్డలతో నేను సరదాగా ఇంతకన్నా ఏం కావాలండి కోపం తగ్గింది ఆరోగ్యం వచ్చింది ఎప్పుడైతే కోపం లేదో శాంతం ఉంటుంది ఆనందం వచ్చింది
अंदर की आवड़ अनुभवे का आवड़ अनुभवा अंदर की पंचत अंदर आरोग्य ध्यान चुस्काल मन की तेजे चाल धन्यवाद चक्ट पिमड निर्माण से अंदर की ध्याना अंदुना तरफ कृतज्ञता पत्री महाराज की स्वर्णवाल पत्रीजी धन्यवाद जय हो पत्रीजी जय हो पत्रीजी మన నర్సాపురం అండి రాణి అండి తిరిగిన తిరిగానండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అత్తగాడ పేగిలా సుట్టిపోయిందమ్మా అని చెప్పేవారండి గోపాలరాజు గారు అయ్యండి రాజమండ్రి వెళ్ళానండి రాజమండ్రి హైదరాబాద్ ఇవన్నీ తిరిగానండి తిరిగి మన భాస్కర్ రావు గారు అండి ఆయన ఫ్రెండ్ సబ్బులు తీసుకొచ్చారండి అగరత్తులు అయ్యని తీసుకొస్తే తీసుకుంటా ఆల్కే చేర్లేసానండి నేను కూర్చున్నాను ఎంటంతోటేనండి నాకు అదే అదో రకం గేట్లోంచో ఆయన కవర్లోంచో ఏదో వచ్చినట్టు అనిపించిందండి ఇంద్ర ఏదో వంద మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోతామే రైటనండి ఆ వేళ నుంచి మొత్తం మానలేదండి వానైనా సరే ఏదైనా సరే వచ్చేస్తానండి చూడకపోతే అందరికీ నర్సాపురం అందరికీ చెప్తున్నారు మంద కూడా ఎప్పుడు వస్తుంది ఇలా టీవీ ఎప్పుడు చూస్తాము మనం కూడా నాలుగు ఉన్నాయి కదా పెరిమింట్లు ఎప్పుడు చూస్తాం అనుకున్నానండి ఇగో పత్రిజీ గారు ఈ వంకన ఇలా పంపించారండి శాఖారం అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇష్టంలేదండి కోడిగుడ్డు కూడా తినమండి పత్రిజీ గారికి పత్రిజీ గారు సుందరమాత గారికి వాళ్ళ పాపలకి మా భాస్కర్ రావు గారికి మా లలిత గారికి అందరికీ నమస్కారం పత్రిజీ గారికి పాదాభివందనములు జ్ఞానమిత్రులందరికీ పాదాభివందనములు నేను వైశాగర్ రావడం లాస్టీరే వచ్చానండి అంత ముందుగా చేస్తూ కూడా అనేక రమణ మహర్షి గారి ప్రవచనాలు వింటూ అనేక వింటూ ఒక సంవత్సరం వెళ్ళడం మారిపోవడం మళ్ళీ ఒక సంవత్సరం వెళ్ళడం కోదాడు వెళ్ళిపోవడం ఏదో వర్క్ చేసుకోవడం మళ్ళీ ఖాళీగా ఉంటే మళ్ళీ ఇందులోకి రావడం అలా జరిగేది గత 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను కానీ కథ పట్టు దొరుకుతలేదు కానీ ఈ 6 నెలల కాంచి పూర్తిగా శాఖాహారిగా మారాను ఒకటి ఒకటి నా దుర్వాటలను మానుకుంటూ వచ్చాను ఈ దుర్వాటలు కూడా 2 నెలల నుంచి పూర్తిగా మానేసి వచ్చాను 3 రోజుల కాంచే ఇప్పటికి ఈ రోజుకి 3 రోజులు అయింది నేను పడుకొని ఎనర్జీ మాత్రం అలాగే ఉంది నేను రావడం పెరాలసిస్ వచ్చింది 2017 లో దాన్ని బాగు చేసుకుందామని వచ్చాను కానీ పెరాలసిస్ బాగు చేసుకోవడం కాదు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు నాకు తెలిసింది దేహమే దేవాలయం జీవుడే పరమాత్మ అని తెలుసుకున్నాను నువ్వు కాదు నీ దేహం కాదు నువ్వే ఆత్మవు పరమాత్మవే అని అన్నారు పత్రిజీ గారికి శుభం నా పేరు ఏదా ప్రకాశం అండి నేను నర్సాపురంలో ఉంటాను నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడిని అక్కడ నా ఫ్రెండ్ భక్తుల రామమూర్తి గారి ద్వారా నేను జ్ఞానంలోకి వచ్చాను ఆయన చెప్పినటువంటి ఈ జ్ఞాన ప్రక్రియని నేను అవలంబించి తర్వాత ఈ శాఖాహారిగా మారానండి 5 సంవత్సరాల నుంచి శాఖాహారిగా ఉంటూ ఇక జ్ఞాన పద్ధతిలో ఉన్నానండి ఈ జ్ఞానాన్ని అన్వేషించడం కోసం మన కట్టాల్ పిరమిడ్ పేరవారం పిరమిడ్ నర్సాపురంలో ఉన్నటువంటి మన విశ్వాత్మ పిరమిడ్ మరియు డొయన్ కాలేజీలో ఉన్నటువంటి మెర్కబా పిరమిడ్ ఈ పిరమిడ్లో నేను సాధన చేస్తున్నానండి నా జీవితం చాలా బాగుంది నా యొక్క కుటుంబం కూడా చాలా అంటే నేను ఎలా అనుకున్నానో ఆ విధమైనటువంటి దారిలో వెళ్ళేలాగా నాకు అనిపిస్తుందండి ఆ విధమైన మార్పును నేను గమనించాను నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంది ఈ విధంగా నేను జ్ఞానంలో ఈ ప్రక్రియలో ముందుకు సాగాలని మిగతా వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నమస్తే అండి నా పేరు సుదర్శన్ రాజు గవర్నమెంట్ టీచర్గా పనిచేసి 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను మా తల్లిగారు ఆవిడ బ్రతుకున్నంతకాలం ధ్యానం చేస్తూ ఉండేది ఆవిడ నాకు చెప్తా ఉండేది బాబు ధ్యానం చేయనైనా ధ్యానంలోకి రానైనా అని ఆవిడ బ్రతకుండగా నేను ధ్యానంలోకి రాలేకపోయాను దీని గురించి అవగాహన తెలుసుకోవాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు నాకు ఉద్యోగపరంగా కానీ ఒకసారి తలం తలంపుగా భాస్కర్రావు గారు ఎల్ఐసి ఆఫీస్లో కనిపించారండి 6 నెలల క్రితం అక్కడ వారు మీరు ఒకసారి రండి ధ్యానం గురించి తెలుసుకోండి ధ్యానం చేస్తే బాగుంటుంది మీకు ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ కూడా తీర్చాయని చెప్పారు వారు ఇచ్చిన సహకారం వల్ల పోయిన సంవత్సరం అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేయటం జరిగింది నేను ఈ ధ్యానం చేయటం వల్ల నాకు తెలిసింది ఏమిటంటే
ఇంతవరకు ఆత్మ అనేదో ఉంటుందని నాకు అవగాహన లేదు అలాగే మనలో ఉన్నటువంటి ఈ మనసు అంటే ఏంటో శరీరం అంటే ఏంటో విడదీసి చూడటం ఎప్పుడు చేయల ఇంతలోకి వచ్చిన తర్వాతే భాస్కర్ గారికి ఇక్కడ మంచి లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో చక్కటి పుస్తకాలు ఉన్నాయండి ఆ పుస్తకాలు చదవటం వల్ల ఈ ధ్యానం చేయటం వల్ల నాకు చాలా విషయాలు తెలిసి అదేమిటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ దాని గురించి అలాగే శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి సంబంధం అలాగే మనసును కూడా మనం ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అదుపులోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి మనసు మీద కూడా మనకి అధికారం ఉంటుంది అనేటువంటి విషయం నేను తెలుసుకున్నాను చాలా విషయాలు తెలుసుకున్నాను అదేవిధంగా ఆరోగ్యపరంగా నాకు పెద్ద సమస్యలు లేవు కానీ మానసికంగా రెండు మూడు సమస్యలు ఇందులోకి వచ్చిన తర్వాత వాటిని అధిగమించడం జరిగింది నాకు ప్రతిరోజు కుటుంబ పరంగా దైనందిక జీవితంలో ఈ ధ్యానం వల్ల చాలా ఉపయోగం ఉందని తెలుసుకొని నేను ప్రతిరోజు చేస్తున్నాను నమస్కారం.